Wrong? What is it? మీరు చెప్పండి తర్వాత. ఓకే, ఇవ్వండి మేడం, ఇచ్చి చెప్పేసేయండి. అందరికీ నమస్కారాలు. మీకు కూడా నమస్కారం నాగ్ బాబు. ఇప్పుడు అడగండి, ఫస్ట్ క్వశ్చన్ అడగండి మళ్ళీ. ది ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఈ మెయిన్ స్ట్రీమ్ సినిమా, ప్యారలల్ సినిమా, ఈ రెండు ఎలా మేనేజ్ చేశారు? మా వల్ల కాలేదండి. ఇదేమిటి క్వశ్చన్ ఆన్సర్స్? అవార్డ్ అంటే మాకు అడ్వైస్ ఇస్తారేమో. అంటే నేను సినిమాలో స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదండి. యాక్టింగ్ చేస్తున్నానా, నేను ఉంచుంటున్నానా, కూర్చుంటున్నానా, నిద్రపోతున్నానా, ఏం తెలియదు. కానీ నాకు తెలిసిన వరకు సినిమా సినిమా అనే కదండి, యాక్టింగ్ యాక్టింగే కదండి. మంచి సినిమా, చెడ్డ సినిమా, కలర్ సినిమా, బ్లాక్ అండ్ వైట్ సినిమా, కమర్షియలా, ఆట, ఏ లాంగ్వేజ్లో చేస్తున్నా సినిమా సినిమా. సినిమా ఇస్ సినిమా, లైఫ్ ఇస్ లైఫ్. Yes. In all its hues and shades. Life and cinema, they don't have another term to it. Yes. Life is life and cinema is cinema. Thank you. Thank you. Inko question? Abba, I was not prepared for this. Nene kaadu, andaru adugudam anukuntunnaru. Meeru inta andanga ela untarandi? Mundu kuda cheppanu, malli repeat chestanu, broken record laga. బ్యూటీ ఇస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ అండి. మీరు ఎంత అందంగా ఉన్నారో అలాగే నేనున్నాను, రిఫ్లెక్షనే, ఇంకేం లేదు. మూడు క్వశ్చన్ మర్చిపోయారా? లేదండి, అడిగారు కదా. రెండు క్వశ్చన్ కాదమ్మా, ఫస్ట్ పిక్చర్. yes, the first picture. తెలుగు సినిమా, రంగుల రాటం కాదా? కాదు, రాంగ్. ఫస్ట్ తెలుగు పిక్చర్. సమ్ హెడ్స్ ఆర్ గోయింగ్ టు రోల్ అండి. నోబడి నోస్, దే డోంట్ నో మై లాస్ట్ పిక్చర్. మీ ఫస్ట్ పిక్చర్ ఏంటండి? నా లాస్ట్ పిక్చర్ ఏంటి అని అడగండి. తెలీదు, నేనే మర్చిపోయాను. నా ఫస్ట్ తెలుగు పిక్చర్ ఇంటి గుట్టు. ఇంటి గుట్టు, థ్యాంక్ యూ ఫర్ దట్. మై హోమ్ ప్రొడక్షన్, దాంట్లో నేను 1 year old చిన్న పాపని. అది చూచండి, ఇట్స్ నాట్ దేర్. ఏంటి, 1 year old ఇస్ నాట్ కౌంటెడ్. భలే యాక్టింగ్ చేశానండి, మీరు చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది, ఊ ఐస్ క్రీమ్ ఎలా నాకేసి ఊ కాట గిరగిర తిరిపి. ఇప్పుడు చెప్పకూడదు, మీరు చూసి చెప్పండి. చూసి చెప్తాను, థ్యాంక్ యూ. రేఖా గారి మనసు ఎంత పెద్దదో చెప్పాలంటే, ఐ హోప్ దిస్ ఈజ్ రైట్, రేఖా గారి మనసు ఎంత పెద్దదో చెప్పాలంటే, శ్రీదేవి గారు ఆఖరి రాస్తా ఒక సినిమాలో ఆమె చేసినప్పుడు హిందీలో హిందీ సరిగ్గా రాదని రేఖా గారే డబ్బింగ్ చెప్పారు. రేఖా గారు సార్, రేఖా గారు ఇంకో క్వశ్చన్ ఉందండి. సుబ్రహ్మణ్యుడి గారు ఏమిటి? అది కూడా రాంగ్గా చెప్పారు మీరు, అది కూడా రాంగే. మై గాడ్, అంటే హిందీ రానే, అంటే హిందీ రాకుండా చేయలేదు, అంటే హిందీ తెలియదని డబ్బింగ్ నేను చేయలేదు. అప్పుడు ఆకు కొంచెం బిజీ అన్నమాట. బిజీ, ఇట్ వాస్ మై ప్లెజర్ అండ్ మై జాయ్, థ్యాంక్ యూ, దట్స్ వై ఐ డిడ్ ఇట్. అన్నీ తెలుసు ఆవిడ, ఏం చేన్ చేన్ అసలు చేంది ఏమీ లేదు. షీ కెన్ డూ ది ఇంపాసిబుల్, షీ స్టిల్ డూయింగ్ ది ఇంపాసిబుల్ రైట్ నౌ. ఓకే, ఇట్స్ బికాస్ ఆఫ్ హర్ ఐఎమ్ హియర్ ఆల్సో. ఆల్ రైట్, అవునండి, ఇఫ్ యూ సే సో. ఏమండి, ఆవుతో అదృష్టం వచ్చిందండి నాకు, ఒక 4 సినిమాల్లో చేశాను. మీతో కూడా ఆ సెలవు ఇప్పించేస్తే మీతో కూడా ఒక సినిమా. ఏమండి, ఈ క్యూ అయిన తర్వాత నేను వెళ్ళొచ్చా సెలవా? ఏమండి, ఈ క్యూ అయిన తర్వాత నాకు సెలవా? ఈ క్యూ అయిన తర్వాత
అంటే ఏ రివర్బ్ అండి? తప్పుగా నో, ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బి మై ప్లెజర్ టు ప్లే యువర్ గ్రేట్ గ్రాండ్ మదర్, ఇట్ వుడ్ బి లవ్లీ. థ్యాంక్ యూ. నో నో నో, యు నాట్ గోయింగ్ టు బి మై గ్రేట్ గ్రాండ్ మదర్, ఐ వోంట్ యాక్సెప్ట్ దట్. నో, డజంట్ వర్క్. నాకు మీరు అనుకోకపోతే మీ పక్కన మీ అర్థంగా చేసే అవకాశం వస్తుంది. ఎలాగంటే మీరు డ్యూయల్ క్యారెక్టర్ ఫాదర్ సన్ చేస్తే ఫాదర్ క్యారెక్టర్ పక్కన వైఫ్గా ఆవిడ చేస్తారు. అది నేను అనుకుంటున్నాను. ఆవిడ కోరిక నా కోరిక ఎప్పటి నుంచో గుర్తుందా మనకి, ఎప్పుడు అన్నారు మీరు? కానీ అది మీకు అవకాశం ఇస్తున్నాను, ఆ రకంగా మీ కోరిక తీర్చుకోవచ్చు. ఓకేనండి, అంతేని నేను ఒప్పుకోను. ఆవిడ గ్రేట్ గ్రాండ్ మదర్ ఏంటి అలాగే? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.